సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండల పరిధిలోని పలు గ్రామాల్లో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన 30 రోజుల ప్రణాళిక విజయవంతంగా పూర్తి చేసుకున్నాయని ఆయా గ్రామ సర్పంచులు హర్షం వ్యక్తం చేశారు. ఆయా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం పట్ల పలు గ్రామాలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రతి గ్రామాల్లో విద్యుత్ దీపాలు, మురికి కాలువలు, పిచ్చి మొక్కలు, పాదగోడలు, బాయి బందులు కూడుపుట వార్డులలో చెత్తా చెదారం లేకుండా చేయడంతో గ్రామాలకు కొత్త కళతో పాటు దోమల ఈగల బారి నుంచి విముక్తి ప్రసాదించారని, కేసీఆర్ మాకు అందుబాటులో ఉండి సహకరించిన అధికారులకు, గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ధర్మరెడ్డిపల్లి సర్పంచ్ ఫోరం ఉపాధ్యక్షురాలు సులోచన, అనంతారపల్లి సర్పంచ్ దాసరి మహేందర్, కొడకండ్ల సర్పంచ్ లావణ్య, శ్రీనివాస్, లక్ష్మి, పండు, వార్డ్ మెంబర్లు, ఉప సర్పంచ్లు, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 30 రోజుల ప్రణాళిక ప్రవేశపెట్టడం జరిగింది. అందులో భాగంగా కొడకొల్ల గ్రామంలో మ్యాక్సిమం మన 30 రోజుల ప్రణాళిక పనులు మాత్రం శరవేగంగా పూర్తి చేయడం జరుగుతుంది. అందులో భాగంగా మా సర్పంచ్ గారు విజయ శ్రీనివాస్ గారు, మరి ఎంపీడీ సజీవ్, మరియు మా సెక్రటరీ మేడం సౌందర్య గారు, అలాగే మా గురుప్రసాద్ సార్ గారు, ప్రజలు కూడా యువకులు చురుగ్గా పాల్గొని ఈ పనిని విజయవంతం చేయడం జరుగుతుంది కొడకొల్ల గ్రామంలో. దీనికి మేము ప్రత్యేకంగా ముఖ్యమంత్రి గారికి మన కృతజ్ఞతలు తెలియజేయడం జరుగుతుంది. అందరికీ నమస్కారం. నా పేరు శివలక్ష్మి పాండు. మా 30 రోజుల ప్రణాళికలో కేసీఆర్ పెట్టిన ప్రణాళిక పూర్తి స్థాయికి చేరుకుంది. ప్రతి విలేజ్లో ప్రతి గల్లీకి ఇంటింటికి వెళ్ళి చెత్త సేకరణ చేస్తున్నాం. పాత ఏమున్నా తీసేయమని చెప్తున్నాం. రోజు ట్రాక్టర్ పెట్టి తీసేపిస్తున్నాం. ఈ తీసేయడం వల్ల, గడ్డి తీసేయడం వల్ల, చెత్త తీసేయడం వల్ల దోమలు అనేవి చాలా ఉండే మా విలేజ్లో చాలా తగ్గినాయి. ఈగలు, దోమలు, జ్వరాలు కూడా ప్రణాళిక మొదలు పెట్టే ముందు జబ్బులు బాగుండే, తీసేయడం వల్ల కొద్దిగా తగ్గినాయి, చాలా తగ్గినాయి. ఇప్పటి వరకు అయితే రోగం అనేది మ్యాక్సిమం తగ్గిపోయింది విలేజ్లలో. మరియు సర్పంచులు అందరు ఆరు సర్పంచులు కూడా బాగా కష్టపడి పనిచేస్తున్నారు. మా విలేజ్లో 100% అందరూ సహకరించారు. ప్రతి ఇంట్లో సహకరించిన మా నెంబర్ వార్డ్ మెంబర్స్ కానీ, విలేజ్లో ప్రజలు కానీ, ప్రతి ఒక్కరూ మాకు ఇంటింటికి సహకరించడం వల్లనే సాధ్యం జరిగింది. చివరి స్థాయి చేరుకుంది. ఈ 2-3 రోజుల మిగిలిన వర్క్ ఏదైతే ఉన్నదో మొత్తం కంప్లీట్ చేస్తాం. మా కేసీఆర్ గారు కానీ కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అమౌంట్ వచ్చేసి సార్, మాకు చిన్న గ్రామ పంచాయతీ, మాది మాకున్న బడ్జెట్ సరిపోవడం లేదు. మాకు దయచేసి ఏదైనా స్పెషల్ గ్రాంట్ కానీ, మా రాయట్లపల్లికి సంబంధించిన గ్రాంట్ ఏమైనా పెట్టగలిగితే ఇంకా కృతజ్ఞతతో ఉంటాం. ఇంకా ముందుకెళ్ళి అంతా ఇంకా బాగు చేస్తాం. మా పబ్లిక్ ప్రజలను కలుపుకొని, వార్డు మెంబర్లను కలుపుకొని ఇంకా ముందుకెళ్ళి చేయగలగమని కోరుతున్నాం. ఈ ఎన్ఆర్జీఎస్లు అంటారు, ఎన్ఆర్జీఎస్ దాని పూర్తిగా క్లారిటీ అనేది మాకు ఇవ్వట్లేదు. ఇస్తేనైనా దాని ప్రకారం మనం మేము వర్క్ చేయగలుగుతాం. చెప్తున్నారు, వెళ్తున్నారు, చెప్తున్నారు, అది నడవట్లేదు. సరే, మ్యాక్సిమం ప్రయత్నం చేసినాం, మా వంతు సహకారం మేము చేసినాం. కేసీఆర్ గారు కృతజ్ఞతగా ఉండగలుగుతాం. చెప్పే పనులు అన్నీ బాగానే ఉన్నాయి, కానీ ఇప్పటి వరకు ఎన్నో సార్లు మీటింగ్ అయింది. ఊళ్ళో కూడా ఎమ్మెల్యే వచ్చారు, గడగారు వచ్చారు, అందరు వచ్చారు. ఇప్పటి వరకు బాధితులు ఎవరికి రాలేదు సార్. అందరికి రాలేదు. 25% వచ్చి మా ఊళ్ళో 75% వచ్చేది ఉంటారు. నిన్న కూడా పెంకి గడలో పెట్టారు. మా దమ్మటిపల్లి పాస్బుక్లు వంచకమంటే కూడా వంచారు. తెలిసేపు వెళ్ళి కూడా పెట్టినా బుక్ అయితే రాలేదు. నాకైతే ఇంతవరకు మా ఇంట్లో 4 బుక్లు ఉంటే 4 బుక్లు రాలేదు. రైతు బంధు లేదు, ఏది కరెక్ట్ లేదు. శ్మశాన వాటిక లేదు మా ఊర్లో. మొదలు పెట్టినా అది పెండింగ్ పడి ఉన్నది అట్లే. ఇక ఇప్పటి వరకు ప్రణాళికలో పాత గోడలు, మోరీలు ఇవన్నీ సాఫ్ చేసి మటగా అయితే చేస్తున్నాం. చాలా బాగానే ఉంది. మీ సర్పంచ్ మా సర్పంచ్ చేస్తున్నాం. మా సర్పంచ్ చేస్తేనే కదా ఊర్లో పని అయ్యేది. అంతా చేసేకాడికి అయితే మంచిగానే చేస్తుంది. ఇప్పటి వరకు అయితే టర్నింగ్ బెర్నింగ్ లేకుండా చేస్తున్నాము. బాగానే ఉంది. రాయట్లపల్లి గ్రామ పంచాయతీ మా కొత్త గ్రామ పంచాయతీ కావడం వల్ల ఏమన్నా ఏమంటారా? నెల రోజులు ప్రణాళికలోని మాకు అన్ని పనులు మంచి అయినాయి. అన్ని పనులు మంచిగా చేసినాం. దోమలు ఇట్లా ఏం లేకుండా ఇల్లులు మంచిగా అన్ని పాత ఇల్లన్నీ కూడగొట్టేసినాం. మాకు ఎంతో శుభ్రంగా అనిపిస్తున్నాయి. చాలా సంతోషంగా ఉంది కేసీఆర్ సార్కి ఈ కొత్త ఆలోచన రావడం వల్ల. పల్లెటూరు పచ్చగా అయిపోయినాయి. దోమలనే ముచ్చట్నే లేదు. చాలా బాగుంది.
ఈ ఆలోచన వచ్చినందుకు సార్కి కృతజ్ఞతలు తెలుపుతూ ఆ సార్కి మీకు ఏ ఆలోచన ఏ చేయాలన్నా మేము చేయగలుగుతామని సారు ఆజ్ఞిస్తే ఖచ్చితంగా చేయగలుగుతామని కోరుకుంటూ నా చిన్న సార్కు ధన్యవాదాలు చెప్తూ. ధర్మారెడ్డిపల్లి గ్రామం ముప్పై రోజుల ప్రణాళిక పర్యాలు ముప్పై రోజుల ప్రణాళిక మంచిగా ఊరు మొత్తం శుద్ధి చేసుకొని గట్టి లేకుండా మోరీలు మొత్తం మంచిగా వేసుకొని పాతిళ్ళు బాయిపొక్కలు రోడ్లు వీధి లైట్లు స్తంభాలు ఇవన్నీ బాగా చేసుకొని ముందుకు వెళ్తున్నాం. మంచిగా ఉంది ఈ ప్రణాళిక. మాకు కేసీఆర్ చేసిన ప్రణాళికతోటి ముందుకు పోతున్నాం. మాకు కూడా ముందు అవగాహన వచ్చే పరిస్థితి లెక్క బాగుంటుందని సీఎం గారి ఆదేశాల మేరకు మీరు బతుకమ్మ చెరువు కోసం చేయాలని కోరుకుంటున్నాం. మాకు కేసీఆర్ చేసిన పని మాకు మంచిగా ఉందని ముందుకెళ్ళి కొనసాగిస్తున్నాం. బతుకమ్మ చీరలు వాళ్ళందరికీ వచ్చినాం. ప్రతి ఒక్కటి ముందుకెళ్తానే ఉన్నాం. మాకు రైతు బంధు కూడా వచ్చింది ఇంతకుముందు. ఇంకా కొంతమందికి రావాలి భూ సమస్యలు కూడా కొన్ని పరిష్కరించాలి. పాస్బుక్లు రాలేదు వాళ్ళకు త్వరగా కేసీఆర్ గారు మాకు మంచి చేయాలని కోరుతున్నాము. పాస్బుక్లు కొంతమందికి రాలేదు కాబట్టి అవి సెట్ చేయాలని కేసీఆర్ గారిని కోరుతున్నాం. అనంతరావుపల్లి విలేజ్ నుంచి ముప్పై రోజుల ప్రణాళికలో భాగంగా పిచ్చి మొక్కలు తొలగించడము, పాత ఇండ్లు కూల్చడం, మా ఊళ్ళో మా విలేజ్లో 9 ఇండ్లు కూల్చడం జరిగింది. అదేవిధంగా బావులు ఒక 2 బావులు కూడా కొడిపించడం జరిగింది. దోమ మోరులో మోళ్ళు క్లీన్ చేయడము, శుభ్రత పాటించడం జరిగింది. కేసీఆర్ ప్రభుత్వంలో మా ఊరు మంచి శుభ్రంగా ఉంచడానికి అందరూ గ్రామస్తులు కూడా సహకరించింది. బతుకమ్మ పండుగ సందర్భంగా ఆడపడుచుల చీరలు కానీ అందరికీ ఇంటింటికి పంచడం జరిగింది. మన కేసీఆర్ గారు ఎంతో గ్రామాభివృద్ధికి చేస్తుండ్రు, ఆయనకు కృతజ్ఞతలం. అదేవిధంగా మాకు ఈ సర్పంచుల జీతాలు దానితో బిల్స్ కూడా జర తొందరగా పెడితే మాకు ఇంకా బాగుంటుందని చెప్పేసి మనవి చేస్తున్నాం.